నమస్కారం గారు చాలా మంది ఇంట్లో తులసి మొక్కనైతే పెట్టుకుంటడం జరుగుతూ ఉంటుంది కానీ ఎక్కువ మంది అడిగేది ఏంటి అంటే మన ఇంట్లో ఏ వైపు అంటే ఏ దిశలో పెట్టుకుంటే మంచిది అండ్ రామ తులసి కృష్ణ తులసి అని రెండు ఉంటాయి సో ప్రత్యేకించి ఇంట్లో ఏ తులసి మొక్కను పెట్టుకోవాలి ఏది పెట్టుకుంటే మంచిది అని అడుగుతున్నారు దానికి సంబంధించి అసలు వేదిక మహావాస్తు ఏం చెప్తుంది శివ వెల్కమ్ టు మై హోమ్ హోమ్ మహావాస్తు సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నారు ఇక్కడ మనము పవిత్ర గ్రంథాలను హోలీ అంటాం హోలీ ఖురాన్ హోలీ భగవద్గీత హోలీ బైబిల్ అని చెప్తాం అంటే హోలీ అనే పేరు ఎప్పుడైతే మనం పెడతామో దానికి పవిత్రత చేకూరించేలా మాట్లాడతాం ఆ రకంగా ఒక చెట్టు ఆకుకు హోలీ అని పేరు పెట్టి పిలిచేది బేసిల్ ఒకటే అంతటి గొప్ప ఔన్నత్యాన్ని కలిగింది పవిత్రతను కలిగింది తులసి చెట్టు దాన్ని హోలీ బేసిల్ అంటారు మీరు కావాలంటే నెట్లు కొట్టి చూడండి అన్నీ హోలీ బేసిల్ అనే వస్తుంది హోలీ అనకుండా బేసిల్ను రాయరు యాక్చువల్గా మీరు అన్నట్టు రామ తులసి కృష్ణ తులసి కాకుండా తులసిలో నూట యాభై ప్రజాతులు ఉన్నాయి అందులో ప్రధానంగా పద్దెనిమిది రకాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తులసిల్లో పద్దెనిమిది రకాలు మనకు ఇక్కడ ఐదు ఆరు రకాలు దొరుకుతాయి మ్యాక్సిమం అందులో ప్రధానంగా చూస్తే రామ తులసి కృష్ణ తులసి శ్వేత తులసి దాన్నే విష్ణు తులసి అని కూడా అంటారు తర్వాత నింబ తులసి లెమన్ తులసి అని అంటారు వీటితో పాటు ఇక్కడ వన తులసి దాన్ని అమృత తులసి అంటారు ఇవి మనకు ప్రధానంగా అందుబాటులోకి ఉన్నాయి ప్రతి ఇంటి దగ్గర మనం చూడడానికి వస్తాయి ఈ రామ తులసి అనేది ఏదైతే ఉంటుందో ఇట్స్ ఎ జనరల్ ఎక్కువ భాగం అందరు కనపడేది తులసి ఇది ఆరోగ్యానికి జనరల్గా ఉపయోగపడుతుంది మళ్ళీ మరి ఓన్లీ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ పెరగడానికి ఉపయోగపడేది ఏంటంటే వన తులసి దాన్ని అమృత తులసి అంటారు అని అంటే ఓన్లీ ఇమ్యూనిటీ పెరగడానికి ఎప్పుడైతే ఈ హోలీ బేసిల్ తులసి గురించి కరోనా వచ్చాక తెలియని వాళ్ళంటూ లేరు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్లలో నాకు తెలిసి అందరూ తులసి ఆకులు ఒకనాక రోజు తినేస్తే ఉంటారు దానికి మనం ఎంతో గర్వపడాలి భారతదేశస్తులుగా కాబట్టి ఈ రకంగా ఈ ఒక్కొక్క తులసి ఒక్కొక్క దానికి ప్రత్యేకతగా చెప్పబడింది మరి కృష్ణ తులసి అంటారు కృష్ణ అంటే ఏంటి ఎప్పటికైనా కృష్ణతత్వం అని అంటే బ్లాక్ శుక్రపక్షం కృష్ణపక్షం అంటాం మనం కృష్ణపక్షం అని అంటే టూ వర్డ్స్ అమావాస్యకి వెళ్తాం కాబట్టి డార్క్ బ్రౌన్ కలర్లో ఉండేది కృష్ణ తులసి ఇది ఎక్కువగా పూజలకు ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి ఎందుకు కృష్ణతత్వం అంటేనే కృష్ణుడికి ప్రీతి కాబట్టి అందుకే ఆయన దానికి కృష్ణ తులసి అని పేరు పెట్టామన్నట్టు కాబట్టి ఏ తులసి ఇంట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు చెప్పుకున్న రకాలుగా వన తులసి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తులసి అంటే వైటిష్ రేంజ్ వస్తుంది అన్నట్టు వాటితో పాటు ఇక్కడ లెమన్ తులసి అని అంటే నింబ తులసి అంటారు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో దొరికేటివి ఏదైనా తులసి గుణాలన్నీ ఒకటే ఎందుకంటే తల్లి ఒకటే కాబట్టి ఇవన్నీ వాటికి సంబంధించిన ప్రజాతుల పిల్లలు కాబట్టి బేసిక్గా అన్నీ వస్తాయి కాకపోతే స్పెసిఫికేట్ దాకా అనుకున్నాం కదా నాకు ఓన్లీ ఇమ్యూనిటీకి కావాలి అప్పుడు తులసిని తీసుకొని వస్తారు అమృత తులసి అంటారు కాబట్టి ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఐదు తులసిని కలిపి పంచ తులసిని డ్రాప్స్ కూడా చేసి ఒకటేసారి తీసేసుకుంటున్నారు ఇండియాలో దొరికే ఈ ఐదు రకాల తులసిని కలిపి సరే ఎలా తీసుకున్నా కూడా తులసి చెట్టు ఇది ఈ తులసి చెట్టుకు ఉండే ప్రాశస్తత ఏంటి వాటికి ఉండే పాజిటివ్నెస్ ఏంటి అది వేదిక మహావాస్తులో మనకి ఇంటికి ఎలా ఉపయోగపడుతుంది మీరు బాగా చూస్తే శ్రీకృష్ణ తులాభారం అని ఉంటుంది అందరికీ తెలిసి ఉంటుంది అనంటే శ్రీకృష్ణుణ్ణి ధనంతో ధాన్యంతో అన్నిట్లో తులాభారం అని అంటే ఆయన ఒక సైడు త్రాసులో కూర్చోబెట్టి ఇంకో సైడ్ అన్నీ పెడితేస్తారు డబ్బులు నగలు డైమండ్స్ ఏమీ ఆయన ఏమాత్రం కించత కూడా కదలడు ఇంకా ఏం పెడితే లేస్తుందా అనేసరికి అప్పుడు భక్తితో శ్రీకృష్ణుడి భక్తురాలు తులసి మొక్క యొక్క నాలుగు ఆకులు తెచ్చి పెడుతుంది అంతే స్వామివారు పైకి పోతారు అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుందని అంటే ధనము ధాన్యము తర్వాత గోల్డ్ ఇవన్నిటికంటే భక్తితో సమర్పించింది ఏదైనా స్వామివారికి అందుతుంది తులసి చెట్టుకు అంతటి శక్తి ఉంది కాబట్టి ఎక్కువగా వైష్ణవ దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామివారికి రాముల వారికి అందరికి కూడా తులసి మాల వేయడం వానపైతే అనంటే కంపల్సరిగా తులసి చెట్టు యొక్క తులసి ఆకులతో ఒక మాల చేసే వేస్తారు అన్నట్టు తులసి మాల అలాగే తులసి చెట్టు ఆకులతో తులసి బీడ్స్తో జపాలు ఎక్కువగా చేసేవన్నీ కూడా తులసి మాలతో ఉంటాయి తులసి మాల అంటే తులసి చెట్టు పెద్దగా పెరిగాక వాటి యొక్క చెట్టు బెరడులోంచి తీసిన ఇవన్నట్టు కాబట్టి ఒకటేమిటి ఇన్ని రకాలుగా ఎన్ని చూసినా కూడా తులసితో గంధం కూడా చేస్తారు అలాగే కుబేర కుంకుమ అని ఒకటి లేపాక్షిలో అమ్ముతారు వాటిలో ప్రధానంగా తులసి ఉంటుంది అందుకే అది గ్రీన్ కలర్లో ఉంటుంది అది చాలా సుభ సుగంధ పరిమళంగా ఉంటుంది జావాజే అని మనం రెగ్యులర్గా పూజలో మనము డబ్బులు దగ్గర పెట్టమని చెప్తుంటాం కదా స్మెల్ కోసం అంతకన్నా ఉన్నతమైనది ఉంటుంది కాస్ట్లీ ఉంటుంది మీరు ఈసారి లేపాక్షికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ తిరుపతిలో పైన కొండపైన ఉన్న లేపాక్షిలో చాలా బాగా దొరుకుతుంది అది కాబట్టి ఈ తులసి మొక్కకు ఉన్నటువంటి గొప్ప ఔషధ గుణాలు తర్వాత వాటికి దైవిక గుణాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అన్ని ప్లాంట్స్ మాదిరి ఇది ఉండవు ఇది స్పెసిఫిక్ ప్లాంట్ ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి తీసుకురాగల పాజిటివ్ వైపు సృష్టించగలుగుతుంది తులసి కాబట్టి మనం రెగ్యులర్గా ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక ఇంట్లో నెగిటివిటీ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏందంటే ఎప్పుడు తులసి చెట్టు ఎండిపోతూ ఉంటుంది అసలు తులసి చెట్టు నిలబడదు అక్కడ అంటే నెగిటివిటీ అంత విపరీతంగా ఉంటుంది అని అర్థం కాబట్టి అటువంటి ఏరియాలో తులసి చెట్టు చాలా మంచిది ఇది సైంటిఫిక్గా మనం చూస్తే జనరల్గా ఏ చెట్టు అయినా మనకు ఆక్సిజన్ ఇస్తుంది అన్ని బాగుంటుంది అయితే ఇది మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటిది కాబట్టి వేప చెట్టు ఎలాగైతే వేప చెట్టు గాలి కూడా మనకు ఆరోగ్యవంతమైంది ఆ రకంగా తులసి చెట్టు యొక్క అన్ని పదార్థాలు వేర్లు కాండము ఆకులు దాని యొక్క విత్తనాలు దాని పూలు అన్నీ కూడా ఆరోగ్యవంతమైంది ప్లస్ అది దైవికమైంది కూడా శ్రీ కృష్ణతత్వానికి చెందింది కాబట్టి ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు ఉంటారో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి ఇది మనకు మోస్ట్ ప్రాస్పరిటీగా చెప్పుకోబడుతుంది ఇవి ఎక్కడ ఉండాలి ఏది మీరు కృష్ణ తెలిసి తెచ్చుకున్నా రామ తెలిసి తెచ్చుకున్నా ఏది తెచ్చుకున్నా కూడా ఇంటికి గుమ్మానికి ఎదురుగా పెట్టుకోండి ఎందుకు ఇంటికి గుమ్మానికి ఎదురుగా పెట్టుకోవాలి అనేది మనం చూస్తే మనం ఇంటి నుంచి ఎప్పటికైతే బయటికి అడుగు పెడతామో ఒక పర్పస్తో బయటికి వెళ్తాం అది రెగ్యులర్ వర్క్ కావచ్చు బిజినెస్ కావచ్చు లేదా ఒక మంచి పెళ్లి సంబంధానికో లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికో ఒక బిల్డింగ్ స్టార్ట్ చేయడానికో ఒక వర్క్ ఒక ప్రాజెక్టు లేక ఒక గొప్ప పని మొదలు పెట్టడానికి వెళ్తాం అలా వెళ్ళినప్పుడు మనకు మంచి ఆశీర్వాదం లభిస్తుంది తులసితో అంటే ఇట్స్ సక్సెస్ అది శుభమగుగాక అది విజయమగుగాక అని మనకు తెలియకుండానే మనకు ఆశీర్వాదం లభిస్తుంది అయితే చాలామంది చేసే ఏంటంటే నేను ఎక్కువ విజిట్లలో చూసింది తులసిని తీసుకెళ్ళి నేల మీద పెట్టేస్తున్నారు విచ్ ఈజ్ రాంగ్ ఎందుకంటే ఇప్పుడు దైవిక సంబంధమైన వెప్పి కూడా మన మోకాల కంటే కిందకు ఉండకూడదు మినిమం మోకాళ్ళంతా ఎత్తు ఉండాలంటే వన్ అండ్ ఆఫ్ టు టూ ఫీట్ వరకు మీరు ఒక స్టాండ్ కానీ తెచ్చుకొని లేదా తులసి కోటలే దొరుకుతాయి అవి తెచ్చుకొని వాటిపైన మీరు పెట్టుకోవచ్చు కానీ వాటిని మోకాల కంటే కింది కంటే మనం కాళ్ళు తిరుగుతుంటే మన కాళ్ళ నుంచి వచ్చిన నీరు కానీ ఇప్పుడు వర్షం పడినప్పుడు లేదా ధూళి కానీ దుమ్ము కానీ వాటి మీద పడడం మనకు నెగిటివ్ ఎఫెక్ట్ని ఇస్తుంది ఎందుకంటే షుడ్ రెస్పెక్ట్ ఇట్ మనం ఏదైనా ఒక దాని నుంచి ఒక పాజిటివ్ థింగ్ ఆశిస్తున్నామని అంటే మనం నెగిటివ్ వైబ్స్ పంపకూడదు ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అందుకే దేవుళ్ళందరూ ఎప్పుడైనా చూడండి కొండపైన ఉంటారు గుహల్లో ఎవరు దేవుడు ఉంటారు గుహల్లో అందరూ రాక్షసులు ఉంటారు అని అంటే మనం కిందికి వెళ్ళే కొద్దీ నెగిటివ్ పైకి వెళ్ళే కొద్దీ పాజిటివ్ అని ఏ జాతి వాళ్ళైనా ముస్లిమ్స్ అయినా పైకి ఇట్లా చూపించి ప్రేయర్ చేస్తారు క్రిస్టియన్స్ కూడా పైకి చూపించి ఆమెనని అని చెప్తారు హిందూస్ కూడా పైకి చూపించి నమస్కారం చేస్తారు వై అని అంటే పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు కూడా మన హ్యూమన్ లెవెల్ కంటే పై లెవెల్గా ఉంటాయి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఒకటి తిరువనంతపురం ఒక తిరుపతి ఎక్కడెక్కడ మీరు అమర్నాథ్ కేదార్నాథ్ ఎక్కడ తీసుకుని కూడా భూమి లెవెల్ కంటే పైన ఉన్న వాటికే ఎక్కువగా ప్రాస్పరిటీ ఉంటుంది కాబట్టి తులసి చెట్టును మోకాళ్ళ కంటే తక్కువలో పెట్టరాదు వాటిని అవమానించినట్టు లెక్క ఇప్పుడు ఎవరు బెటర్ ఓకే అలాగే ఒక ఒకటి కంటే రెండు మూడు తులసిలు పెట్టవచ్చా ఇది మంది డౌట్ అన్నట్టు ఒకటి కంటే రెండు మూడు ఏంటి వంద తులసి అయినా పెట్టుకోవచ్చు కానీ మీరు పూజ పాట్ అని అంటే ఏవైతే మీరు దీపం పెట్టి పూజ చేస్తారో వాటికి అన్ని కొంతమంది గాజులు కూడా పెట్టేస్తారు కాబట్టి ఇవన్నీ చేసేది మాత్రం మీరు ఒక చెట్టుకే చేయాలి సాధ్యమైనంత వరకు ఆ చెట్టును తుంచొద్దండి తినొద్దండి పూజ చేసేది తినేదానికి వేరే వేరే చెట్లు ఉండాలి అవి కాకుండా మనం పెరట్లో కొన్ని వందల రకాల చెట్లు పెంచుకోవచ్చు నిస్సందేహంగా తులసి వనమే పెంచుకోవచ్చు మంచి చేయడానికి ప్ర అడ్డం ఏముందండి ఏదన్నా చెడ్డ ఒక పెంచుకోవాలంటే మనం భయపడాలి కానీ కాబట్టి ఎక్కడైనా మనం పెంచుకోవచ్చు బాత్రూమ్లకు టాయిలెట్లకు దగ్గరగా మాత్రం పెట్టొద్దండి బికాజ్ యూ షుడ్ రెస్పెక్ట్ ఇట్ కాబట్టి ఇంట్లో బాల్కనీలో ఉన్నవాళ్ళు ఎన్ని ఉన్నాయో అన్నీ పెంచుకోవచ్చు వీటితో పాటు మనము ఉసిరి కూడా కలిపి పెట్టేస్తే శ్రీ మహావిష్ణువు తర్వాత తులసి ఇద్దరిని కలిపి పెట్టినట్టు ఉంటుంది వాళ్ళిద్దరికీ ఒకటి తులసి వివాహం అని కూడా ఒకటి వస్తుంది ఆ రెండింటికి పెళ్లి చేసేది కూడా ఒక ముహూర్తం ఉంది నేను ఆ డేట్ మీకు తర్వాత చెప్తాను కాబట్టి తులసి అన్నది పాజిటివ్ ప్రాస్పెక్ట్ అన్నట్టు ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్రాస్పరిటీని ఇస్తుంది మనకు ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది అది తులసి గురించి థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ చాలామంది మనీ సూత్ర గురించి క్లాసెస్ అడుగుతూ ఉంటారు మనల్ని అండ్ దాంతోపాటు ఎక్కడైతే క్లాసెస్ తీసుకుంటున్నామో అక్కడ విజిట్స్ తీసుకునే అవకాశం ఉంటుందని కూడా అడుగుతూ ఉంటారు సో ఒకసారి దాని గురించి చెప్తారు శివఓం హియర్ వి ఆర్ టు సర్వ్ ఆల్ వాస్తు విజిట్ కావాలనుకున్న వాళ్ళు ఇల్లు కానీ ఫ్యాక్టరీ కానీ అలాగే మీ వ్యాపార స్థలాలు కానీ పాజిటివ్ వైబ్స్తో నింపి సిక్స్టీన్ జోన్స్లో ఏ ఎనర్జీ ఎక్కడ ఉంది వాటికి డిఫ్లిషియేషన్ ఏంటి వాటి కౌంటర్ పార్ట్ ఏంటి వాటికి తక్కువ ఖర్చుతో పరిహారాలు ఏంటి అన్నది తెలుసుకోవడానికి కింద గణపడిన నంబర్లో కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే మీరు విజిట్ బుక్ చేసుకోవచ్చు వీటితో పాటు ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ తర్వాత అలాగే ప్రతి నెల ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ స్పెషల్ క్లాసెస్లో మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అసలు డబ్బు గురించి మన దృక్పథమే మారిందనుకోండి అనుకోండి డబ్బు మన దగ్గర రావడం మొదలు పెడుతుంది అంతవరకు రాదు చిన్న మీరు బాగా గమనించండి అలాంటి హ్యాబిట్స్ మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలి అలాగే మన పిల్లలకు మనం ఇబ్బంది పడినట్టు పిల్లలకు ఇబ్బంది పడకుండా ఉండాలని అంటే వాటికి బాల క్లాసెస్ అనేది చెప్పాలి వీటితో పాటు నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చాట్ యొక్క సహాయంతో మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నది ఎలా చేసుకోవాలన్నది వన్ అవర్ లైవ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వీటితో వేదిక్ మహావాస్తు ఇచ్చి చిన్న చిన్న టిప్స్ ఏంటి ఇంట్లో కలర్సు కర్టన్స్ తర్వాత కార్పెట్స్ మార్చుకోవడం ద్వారా కూడా మనం ఎనర్జీని పెంచుకోవచ్చు కాబట్టి ఈ వివరాలన్నీ కావాలనుకున్న వాళ్ళు ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి టూ హండ్రెడ్ బిజినెస్ ఐడియాస్ ఉన్న బుక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతో మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వీటి గురించి ఇందులో రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి షో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉషగ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ థ్యాంక్ యూ వీవర్స్